దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని పౌలు బ్రతిమలాడి చెప్తున్నాడు. అంటే ఏమిటి? దేవుని కృపను పొంది ఉండి కూడా శరీరానుసారంగా జీవించడమే కృపను వ్యర్థం చేయడమంటే. దేవుని ప్రేమ హృదయానికి మన హృదయాలు ఎలా ప్రతిస్పందిస్తున్నాయో పరీక్షించుకుందాము. అనుకూల సమయమందు దేవుడు నీ మనవి ఆలకించలేదా? రక్షణ దినమందు నిన్నాయన ఆదుకున్నాడు గదా. యేసుక్రీస్తును నమ్ముకుంటావా అంటే ఇప్పుడు కాదులే, మరోసారి చూద్దాం అనేవారు అనేకులున్నారు. తమ తీర్మానాన్ని ఈ విధంగా వాయిదా వేస్తుంటారు. ప్రత్యేక సభలు జరుగుతాయి, అప్పుడు ప్రభువును అంగీకరిస్తాను అంటూ శుష్క వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ప్రియశ్రోత, నీవు ఎక్కడ ఉన్నా, ఎట్టి పరిస్థితిలో ఉన్నా, నీవు రక్షించబడి ఉండకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మీ గడియారం చూసుకోండి, ఇప్పుడెంత టైం అయింది? అదే నీ రక్షణకు అనుకూల సమయం. రేపు రక్షించబడకూడదా అంటావా? ఆ రేపు నీ జీవితంలో మళ్లీ రాకపోవచ్చు. ఇదే రక్షణ దినం. రేపు నీది కాదు.